నమస్కారం నా పేరు భాష మీరు చూస్తున్నారు భాషా లాజికల్ ఐటీ ఛానల్ ఈరోజు మీకోసం ఒక మంచి కైన్ మాస్టర్ ఎడిటింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను సరే మరి ఆ ట్రిక్ అయితే చూసేద్దాం మరి దాని కొరకు కావాల్సిన వస్తువు అయితే ఇప్పుడు చూ చూపిస్తాను అండి కైన్ మాస్టర్ యాప్ ఇది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది సర్చ్ చేసిన దొరుకుతుంది ఈ కైన్ మాస్టర్ యాప్ కావాలి మరి అలానే ఒక హ్యాండ్ పిఎన్జి మీకు రోంలోకి వెళ్ళి చూపిస్తాను రైటింగ్ పెన్ పిఎన్జి డౌన్లోడ్ అని చూడండి మీరు ఇదైతే టైప్ చేయండి నేను చూపిస్తాను ఇలా మీకు చాలా ఆప్షన్స్ అనేవి కనపడతాయి ఇందులోంచి మీకు నచ్చినవి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటివి సరే మరి నేనైతే కైన్ మాస్టర్లోకి వెళ్ళి ఆ ట్రిక్ని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మనం కైన్ మాస్టర్ని ఓపెన్ చేసుకుందాం కాస్త టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఓకే వచ్చేసింది ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ చూడండి దీని మీద అయితే క్లిక్ ఇవ్వండి ఓకే రేషియో వచ్చేసి సిక్స్టీన్ టు నైన్ ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి ఇప్పుడు మనమైతే ఇక్కడ ఇమేజ్ యాసెట్స్ అని ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ ముందుగా మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీడియా అని అయితే ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ దీని మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఇదిగో దీని మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ ఇమేజ్ యాసెట్స్ అనే ఫస్ట్ ఆప్షన్ అయితే కనపడుతుంది చూడండి ఇప్పుడు దాని మీద క్లిక్ ఇవ్వండి ఇక్కడ మనం ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అది దీన్ని దీన్ని కాస్త ఇలా టచ్ చేసి ఇలా రైట్కి లాగండి అది ఎక్స్టెండ్ అవుతుంది సరే ఇప్పుడు లేయర్ అని అయితే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తాను మీకు అదిగో ఇక్కడ లేయర్ అని అయితే కనపడుతుంది దాని మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఒక ఫోటో కానీ లోగో కానీ సెలెక్ట్ చేసుకోండి నేనైతే మీకు చూపించడం కోసం ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సరే ఇప్పుడు దీనికైతే ఒక యానిమేషన్ ఇద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఫోటోనైతే క్లిక్ చేయండి ఒకసారి ఈ ఫోటో మీద అయితే క్లిక్ చేద్దాం ఒకసారి మీకు ఇక్కడ ఇన్ యానిమేషన్ అని అయితే కనపడుతుంది రైట్లో ఇక్కడ దీని మీద అయితే క్లిక్ ఇవ్వండి ఇక్కడ మనం వైప్ డౌన్ అని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వైప్ డౌన్ అనే ఆప్షన్ ఇదిగో ఇక్కడ చూడండి వైప్ డౌన్ ఇన్ యానిమేషన్లో వైప్ డౌన్ దీని మీద అయితే క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సెకండ్స్ అయితే కనపడుతుంటాయి జీరో పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఇలా మీకు నచ్చిన విధంగా కాస్త స్లోగానే పెట్టుకోండి త్రీ సెకండ్స్ అలా త్రీ పాయింట్ ఫైవ్ అలా నేనైతే త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాను మీ చూపించడం కోసం క్లియర్గా సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం అది వైప్ డౌన్ అలా స్లోగా కిందికి అయితే వస్తుంది సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ట్రిక్ అనేది చూస్తాను ఇప్పుడు మళ్ళీ లేయర్ లేకయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనం మీడియా మనమైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాము ఒక హ్యాండ్ పిఎన్జి మీకు చెప్పాను కదా ఇదిగో సరే దీన్నైతే కాస్త సైజ్ అనేది చిన్ని చేసుకున్నాం ఈ ఫోటో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదండి కదా ఇక్కడ పెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీరు దీన్నైతే క్లిక్ చేయండి ఇక్కడ హ్యాండ్ పిఎన్జి మనం డౌన్లోడ్ చేసాం కదా దాని మీద ఒక క్లిక్ ఇవ్వండి ఇక్కడ కీ ఆప్షన్ అయితే కనపడుతుంది కదా లెఫ్ట్లో దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం ఈ రైట్ మనం తంబ్ అనేది స్క్రీన్ మీద పెట్టి రైట్ సైడ్ అది స్టార్టింగ్కి వస్తుంది ఇలా ఇలా మీరు రైట్ లెఫ్ట్ ఇలా అంటు అనే కొద్దీ అది ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ వీడియో ఇలా ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి అయితే పెడదాం ఇప్పుడు ఇలా ఉంది కదా కాస్త రైట్కి జరుపుదాం ముందుకు జరుపుదాం అప్పుడు ఈ పెన్ పిఎన్జి అయితే ఉంది కదా దీన్ని అయితే ఇక్కడ జరుపుదాం మళ్ళీ కాస్త ముందుకు జరుపుదాం వీడియోని మళ్ళీ ఈ పెన్ని ఇలా తీసుకెళ్తాం ఇలా చేయండి ఫ్రెండ్స్ ఒక చివరికి ఒక మంచి యానిమేషన్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్ చివరి వరకు ఇలా చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నా మీరు కూడా అలానే చేయండి సరే ఇప్పుడు ఫోటో అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు రైట్లో దీన్నైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఫస్ట్ నుంచి ప్లే చేసి చూడండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇలా మీకు ఇంకా మంచి మంచి ట్రిక్స్ అనేవి తీసుకొస్తుంటాను కత్త తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేయడం కోసం ఈ బటన్ అయితే నొప్పి మీరు సేవ్ సేవ్ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్